హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రో కబడ్డీ సీజన్ 10 హర్యానా స్టీలర్స్ సెలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ సీజన్ 10 అండ్ అప్కమింగ్ సీజన్స్కి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ అనేది హర్యానా స్టీలర్స్ అతి త్వరలో నిర్వహించబోతోంది. సో ఈ సెలక్షన్ ప్రాసెస్ ద్వారా కొంతమంది యంగ్ అండ్ టాలెంటెడ్ ప్లేయర్స్ని ఆల్ ఓవర్ ద ఇండియా వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. ఆ సెలెక్ట్ చేసినటువంటి ప్లేయర్స్ని వాళ్ళు చక్కగా గ్రూమ్ చేసి ఆ తర్వాత ఆ ఫ్రాంచైజీకి రిప్రజెంట్ చేసేందుకు అవకాశం ఇస్తారన్నమాట. సో ఈ అవకాశాన్ని మీరు మిస్ చేసుకోకూడదు అంటే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఈ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి అప్డేట్ వచ్చినప్పుడు నేను మీకు ఇంటిమేట్ చేయడానికి ఉంటుంది. అండ్ మీరు ఆ అప్డేట్ని కూడా వెంటనే పొందేటువంటి అవకాశం ఉంటుంది. రీసెంట్గా తమిళ సెలబస్ కూడా ఒక సెలక్షన్ ప్రాసెస్ని నిర్వహించింది అశంత్ కుమార్ సార్ అకాడమీలో. సో ఆ సెలక్షన్ ప్రాసెస్ ద్వారా కొంతమంది యంగ్ అండ్ టాలెంటెడ్ ప్లేయర్స్ని వాళ్ళు గ్రూమ్ చేసి వాళ్ళ స్క్వాడ్లోకి తీసుకునే ప్రయత్నం చేశారు. సో ఇక్కడ హర్యానా స్టీలర్స్ కూడా అదే ప్రాసెస్ని అవలంబిస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ మిగతా ఫ్రాంచైజెస్ కూడా ఈ ఏదైతే ప్రాసెస్ ఉందో దాన్ని అవలంబిస్తే చాలా బాగుంటుంది అనేది నా ప్యూర్ సజెషన్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ ఈ సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా హర్యానా స్టీలర్స్ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్లు హిందీలో వాళ్ళు ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తారు. అండ్ ఇంగ్లీష్లో ప్రొవైడ్ చేసినా కూడా కొంతమందికి లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుంది, కాబట్టి వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ని సరిగ్గా అండర్స్టాండ్ చేసుకోలేకపోవచ్చు. సో వాళ్ళ కోసం నేను తెలుగులో ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా మీకు ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఈ గోల్డెన్ ఆపర్చునిటీని మాత్రం మిస్ చేసుకోవద్దని నేను చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే తమిళ దళవాస్ సెలక్షన్ ప్రాసెస్ని మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ సెలక్షన్ ప్రాసెస్ని అటెండ్ అవ్వండి. ఈ సెలక్షన్ ప్రాసెస్లో మీ సత్తా చాటండి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నుంచి ప్రో కబడ్డీకి రిప్రజెంట్ చేయండి.